ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ఎంపిక లాంఛనమైంది. రేపు ప్రొటెం స్పీకర్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా 7 సార్లు గెలిచిన వ్యక్తి కావడంతో పార్టీ బుచ్చయ్యను ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని మంత్రి పయ్యావుల కేశవ్ ఆయనకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. దీనికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా అంగీకరించారు. ఈ విషయాన్ని TV9తో స్వయంగా పంచుకున్నారు. 2 రోజులు నటించాల్సి వస్తుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బుచ్చయ్య చౌదరి. 7 సార్లు గెలుచున్న విషయాన్ని సీనియర్ మోస్ట్ కనుక మీరు చేస్తే బాగుంటుంది, యువకులకు కానీ పెద్దవాళ్ళకి కానీ వయసు రీచ్ మీరు చేస్తే బాగుంటుందని ఒక సజెషన్ ఇచ్చారు. అయినా అప్పటికే చెప్పాను, ఎవరన్నా చూడండి దానికి ఏముంది అంటే రేపు తీసుకొని ఎల్లుండి 2 రోజులు మాత్రం యాక్ట్ చేయాల్సి వస్తుంది. 2 రోజులు స్పీకర్గా ప్రొటెం స్పీకర్ యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21, 22న జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రొటెం స్పీకర్ను ఎంపిక చేశారు. 174 మంది ఎమ్మెల్యేలలో ప్రొటెం స్పీకర్గా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించనున్నారు. అంతకంటే ముందు జూన్ 20న గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్ద బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేస్తారు.